ఎమ్మెల్సీ 62వ వార్డు ఎన్టీఆర్ హుదూద్ కాలనీలో సుమారు 35 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సామాజిక భవనాన్ని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం తీవ్ర ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడడం లేదన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధియే ధ్యేయంగా పరిపాలన సాగిస్తూ ప్రజల హృదయాల్లో దైవంలా కొలవబడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ప్రజలంతా అది గమనిస్తూనే ఉన్నారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ఆయా పార్టీలకు తగిన బుద్ధి చెప్పి మరలా వైకాపాకే అధికారం అందజేస్తారన్నారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు వైకాపా అధ్యక్షులు బీసెట్టి గణేష్తో పాటు సచివాలయ కన్వీనర్లు, స్థానిక వైకాపా నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ కాలనీ గ్రామీణ అభివృద్ధి సంఘం నాయకులు, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.